నమస్కారం 69 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెల రోజుల్లోనే గ్రామ పంచాయతీ ఎన్నికల నగారే మోగింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ముత్తారం గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతుంది. ఈ పోటీలో ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, ముత్తారం గ్రామ పంచాయతీ ఎన్నికల విధానంపై స్పెషల్ ఫోకస్. ముత్తారం గ్రామంలో గత కొంతకాలంగా ఇక్కడ జనరల్ రాకపోవడంతో రిజర్వేషన్ అనుకూలించగా కొందరు పెద్ద నాయకులు కొంతమందిని తెర వెనుక ఉండి తెర మీదకు తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులను బరిలో నిలబెట్టి గెలిపించుకునేవారు. పేరుకు మాత్రమే సర్పంచులు, కానీ తెర వెనకాల కొంతమంది పెద్ద నాయకుల చేతుల్లోనే ఉండిపోయింది ముత్తారం గ్రామం. ఈ విధంగా సరి అయిన అభివృద్ధి లేక కుంటు పడిపోయింది ముత్తారం గ్రామం. కానీ ఈసారి జనరల్ మహిళా రిజర్వేషన్ రావడంతో ముత్తారం గ్రామంలో సర్పంచ్ కావాలనుకునే వారికి ఒక సువర్ణ అవకాశం దొరికింది. పెద్ద నాయకుల అండదండలతో పని లేకుండా పోటీ చేసే అవకాశం దొరకడంతో కొందరు అభ్యర్థులు బరిలో నిలబడనున్నారు. ఏ పార్టీ నుండి గెలిచినా ఇప్పటి వరకు ఎవరు గ్రామ అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈసారి గ్రామ అభివృద్ధికి తోడ్పడే వారికే ఇక్కడి ప్రజలు పట్టంగట్టనున్నారు. ఈ మేరకు ముత్తారం గ్రామ ప్రజలు ఎవరిని గెలిపించుకుంటారో వేచి చూడాల్సిందే మరి.